ఆనిక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చినటువంటి తాజా సినిమా మహాసముద్రం. హీరో సిద్ధార్థ్ చాలా గ్యాప్ తర్వాత ఇండస్ట్రీలో తెలుగు సినిమాతో డైరెక్ట్గా కనిపించారు. అలాగే ఈ సినిమాలో మరో హీరో శర్వానంద్. శర్వానందే మెయిన్ లీడ్గా జరుగుతుంది అనే టాక్ అయితే వినిపించింది. సో ఈ సినిమాలో బ్యూటీస్ అయినటువంటి అతిథిరావ్ హైదరి ఇంకా అను ఇమాన్యుయల్ జంటగా నటించారు. ఈ సినిమా ప్రేక్షకులని లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా అలరించింది. దసరా సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ని దక్కించుకుంది. ప్రస్తుతం కరోనా అనంతరం థియేటర్స్ ఓపెన్ అవ్వడం 100% ఆక్యుపెన్సీ ఉండడంతో పబ్లిక్ సినిమాను చూడడానికి బయటకి బాగానే వస్తున్నారు. మరి మహాసముద్రం సినిమా రిలీజ్ అయిపోయి 4 రోజులు గడుస్తున్న నేపథ్యంలో 4వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నైజాం 1.58 కోట్లు, సీడెడ్ 90 లక్షలు, యుఏ 61 లక్ష, ఈస్ట్ 32 లక్షలు, వెస్ట్ 25 లక్షలు, గుంటూరు 46 లక్షలు, కృష్ణా 24 లక్షలు, నెల్లూరు 21 లక్ష, ఏపీ తెలంగాణ మొత్తం 4.57 కోట్లు కాగా గ్రాస్ 7.63 కోట్లు, అలాగే కేరళ 18 లక్షలు, ఓఎస్ 25 లక్షలు, టోటల్గా 5 కోట్లకు పైగా మరి సాధించగా 8.5 కోట్లకు పైగా గ్రాస్ని సాధించింది. సో మహాసముద్రం 4వ రోజు కలెక్షన్స్ కూడా మరి కాస్త గ్రాఫ్ డౌన్ అయినా మళ్ళీ కొద్ది రోజుల్లో పుంజుకునే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇలాంటి స్లో అండ్ల లవ్లీ స్టోరీస్కి అంతా కూడా పాపులారిటీ మౌత్ టాక్ వల్లనే స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి కలెక్షన్స్ విషయంలో జోరు అంతగా సాధించలేకపోయినా సినిమా మీద అలాగే యాక్టర్స్ మీద మాత్రం మంచి పట్టున్నట్టుగా సమాచారం అందుతోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.